హే హలో హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇవ్వలేదు మనం చాలా మంది నన్ను డౌట్ అడిగారు అనమాట, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి జంబోలో అమౌంట్ ఎలా విడ్రా చేసుకోవాలి, మన జంబోలో అమౌంట్ ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇవాళ మన టాపిక్ అదే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసంటే ఖచ్చితంగా మీకు అంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీకు క్రెడిట్ కార్డు గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, యాన్యువల్ ఛార్జెస్, లేట్ ఫీ, ఓవర్ డ్యూ, కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను, కాబట్టి డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. వీలైతే వెళ్ళి వీడియో తర్వాత వెళ్ళేసి వాచ్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ అనమాట. ఓకేనా, చలో లేటెస్ట్ గోడ టాపిక్. వీలైతే మీకు టెలిగ్రామ్ ఛానల్లో మాకు ఏమైనా కామెంట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు నన్ను డౌట్ అయితే అడగచ్చు అనమాట. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నార్మల్గా ఈ జంబో లోన్ అనేది కొత్త ప్రాసెస్ అనమాట. ఇది ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఎప్పుడైనా జంబో లోన్ అమౌంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉన్న కస్టమర్స్కి ఇంకొక అకౌంట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. అది కూడా మీ డాక్యుమెంట్స్ లేకుండా ఆల్రెడీ ఆ అకౌంట్కి, ప్రైమరీ అకౌంట్కి ఏదైతే మీరు డాక్యుమెంట్స్ ఇచ్చారో అదే డాక్యుమెంట్స్ సంబంధించి ఒక కేవైసీ వెరిఫై చేసేసి ఆటోమేటిక్గా ఇంకొక అకౌంట్ క్రియేట్ అయ్యి ఆ అకౌంట్లోకి జంబో లోన్ అమౌంట్ పడిపోతుంది అనమాట. ఇది కొత్త ప్రాసెస్. దీని ఏమవుతుందంటే, మీరు డైరెక్ట్గా వెళ్ళేసి ఏటీఎం నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, లేదంటే వేరే బ్యాంక్ అవుట్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకొని కూడా ఈ అమౌంట్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మరి ఈ అకౌంట్ ఆల్రెడీ ఉంది కదా, మరి ఈ అకౌంట్కు మెయింటెనెన్స్ ఉంటుందా అంటే, ఈ అకౌంట్కి అనేది మెయింటెనెన్స్ అనేది ఉండదన్నమాట. నాకు అఫీషియల్గా వచ్చే ఇన్ఫర్మేషన్ బ్యాంక్ పర్సన్ నుంచే, మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఆల్రెడీ నేను ఇంతకుముందు వర్క్ చేశాను అనమాట, నేను డీటెయిల్స్ అనేది కనుక్కున్నాను అనమాట. అది అకౌంట్ జీరో బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఎప్పుడైతే మీరు జంబో లోన్ తీసుకుంటున్నారో ఆ అకౌంట్కి క్రియేట్ అయిపోతుంటే మళ్ళీ మీరు ఇలాగే యూస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎలాగ ఉండిందంటే, ఇంతకుముందు వచ్చేసి మీకు ఒక వర్చువల్ క్రెడిట్ కార్డ్ నెంబర్ క్రియేట్ అవుతుంది. దీని కూడా అఫ్కోర్స్ క్రియేట్ అవుతుంది అనుకోండి, ఆ వర్చువల్ క్రెడిట్ కార్డ్కి ఏదైతే లింక్ అయిందో డైరెక్ట్గా మీ ప్రైమరీ అకౌంట్కి అనేది అమౌంట్ వచ్చి పడుతుంది. బట్ ఇది మాత్రం ఇప్పుడు మనకు సెకండరీ అకౌంట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ సెకండరీ అకౌంట్ నుంచి డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఇతర బ్యాంక్ అదర్ బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మందికి డౌట్ క్లియర్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో చాలా చిన్నదైనా కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్తగా వచ్చినటువంటి జంబో లోన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. అండ్ ప్రీ క్లోజరు నార్మల్గా అంతే, ఆటో పేమెంట్ ఫెసిలిటీ ఉంటుంది. మీ అకౌంట్ నుంచి అమౌంట్ మంత్ అండ్ మంత్ డ్యూ డేట్లోనే అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది అనమాట. మీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్రెడిట్ కార్డ్ సంబంధించి లోన్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే తెలియని వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్.